లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ భారత క్రికెట్ జట్టుకు నూతన హెడ్ కోచ్ ఎంపిక కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే ప్రస్తుతం కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం గత వన్ డే ప్రపంచ కప్తో ముగిసింది కానీ బీసీసీఐ అతడి పదవి కాలాన్ని టీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు పొడిగించింది ఈ నేపథ్యంలో మరో నెల రోజుల తర్వాత ద్రావిడ్ హెడ్ కోచ్ పోస్ట్ నుంచి దిగిపోతాడు టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ పెద్దలు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్ రికీ పాంటింగ్ షేన్ వాట్సన్ వంటి వారిని సంప్రదించారని వార్తలు వచ్చాయి జస్టిన్ లాంగర్ ఇటువారు చేసిన కామెంట్లు ఈ వార్తలు ఊతం ఇచ్చేలా ఉన్నాయి టీమిండియా హెడ్ కోచ్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి రాజకీయాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని లాంగర్ వ్యాఖ్యానించాడు దీంతో బీసీసీఐ అతడి కోచ్ పదవి కోసం సంప్రదించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఈ తరహా వార్తలపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా స్పందించారు ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు నేను లేదా బీసీసీఐ ఆఫీస్ బేరర్లు కూడా ఏ ఒక్క ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ను సైతం భారత హెడ్ కోచ్ పదవి కోసం సంప్రదించలేదు వారిని బీసీసీఐ సంప్రదించిందని కొన్ని సెకండ్లలో వస్తున్న వార్తల అవస్తవాలు ప్రధాన కోచ్ ఎంపిక అనేది ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతుంది సరైన వ్యక్తిని కోచ్ గా ఎంపిక చేస్తాం భారత క్రికెట్ స్వరూపాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం వారి నైపుణ్యంతో జట్టును ఉన్నంత శిఖరాలకు చేర్చగలిగే వారిని ఇందుకు ఎంపిక చేస్తాం కొత్త కోచ్లో భారత దేశవళి క్రికెట్ పై కూడా అవగాహన ఉండాలి లేని పక్షంలో వారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది అన్ని విధాలుగా చురుకైన వ్యక్తినే బాధ్యతలోకి తీసుకుంటామని జైషా వెల్లడించారు భారత క్రికెట్ జట్ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు మే ఇరవై ఏడు సాయంత్రం ఆరు గంటల వరకు అవకాశం ఉంది ఈ హెడ్ కోచ్ పదవీ కాలం మూడున్నర ఏళ్ళు ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అతడే కోచ్ గా కొనసాగుతారు అరవై ఏండ్ల లోపు వయసు ఉన్నవారు ఇందుకు అర్హులు ఇప్పటి వరకు ఎంత మంది ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారన్న విషయాలపై స్పష్టత లేదు కానీ బీసీసీఐ మాత్రం గౌతమ్ గంభీర్ లేదా స్టీఫెన్ ప్లేమింగ్ ను ఒకరికి బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ గా ఉన్న ప్లేమింగ్ ఒప్పించే బాధ్యతలను బీసీసీఐ ఎంఎస్ ధోనికి అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి